భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో వారి గురించి తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు. మరి సుదీర్ఘకాలం మేము అన్ని చాలా పదవుల్లో కలిసి పనిచేసినాం. నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత వారు వర్కింగ్ వారు క్యాంపెయిన్ కమిటీ చైర్మను, వారు సిఎల్పి లీడరు, నేను పిసి ప్రెసిడెంటు, అనేక పదవుల్లో కలిసి పనిచేసినాం. మరి వారు పూర్తి సమర్థతతో అవగాహనతో రాష్ట్రాన్ని ఇప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్తున్నారని చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం అని చెప్పి నేను మనం చేస్తాను. రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సమయంలో, అంటే గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర అప్పులని జూన్ 2014 నుంచి ఏదైతే వాళ్ళు అధికారంలో వచ్చిండ్రో ఆ రోజు నుంచి మేము అధికారంలో వచ్చే వరకు డిసెంబర్ 3, 2023 వరకు రాష్ట్ర అప్పుల భారాన్ని 10 రెట్లు పెంచిండ్రు. అంటే రాష్ట్ర మొత్తం రాష్ట్ర అప్పుల భారం 69,000 కోట్లు ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు 69,000 కోట్లు ఉండే. ఇది గవర్నమెంట్లో ఉన్న లెక్క లేదు, మేమేం రాజకీయ విమర్శ కాదు. కేసీఆర్ దిగిపోయే రోజుకి రాష్ట్రం అప్పు 69,000 కోట్ల నుంచి 671,000 కోట్లకు చేరింది. అంటే పూర్తిగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితుల్లో భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులు సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా చాలా స్పష్టమైన ప్రకటించారు వాళ్ళు, విద్యుత్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. చాలా స్పష్టమైన ప్రకటించిండ్రు, మేము ఇండ్లకి ఇతర అవసరాలకి 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడన్నా కరెంటు ట్రిప్ అయితే అక్కడ అధికారులని వెంటనే సస్పెండ్ చేస్తాము. ప్రభుత్వం తరఫు నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తున్న విషయం భట్టి గారు చాలా క్లారిటీతో చెప్పారు. మరి ఈరోజు ఇది మంజూరు చేయడమే కాదు, వారు మరి అమూల్యమైన సమయం కేటాయిస్తూ ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళ 2 కాన్స్టిట్యున్సీస్ మిగిలినాయి. మేము పొద్దున బయలుదేరిన నుంచి ఇది 3వ కాన్స్టిట్యున్సీ, ఇంకా మధిర, ఇంకా వైరా అట్లే ఉంది. ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ హైదరాబాద్కి 5:30 లోపల కావాలి. ఓకే, సో అందుకోసమని వారి అమూల్యమైన సమయం కేటాయింపజేసి వచ్చి మన మధ్యలో కొంత సమయం ఉండి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మిత్రులారా, 2-3 విషయాలు. నిన్న ఒక చాలా పెద్ద విషయం మన ప్రభుత్వం ప్రకటించింది, లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. అక్కలు చెల్లెళ్ళు మీరు గమనించాలి, లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. మహిళా సంఘ సభ్యులందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా, అక్కలు చెల్లెళ్ళు మీరు అందరూ కూడా సంఘాల సభ్యులు, మీరు 10 ఏళ్లుగా వడ్డీ లేని రుణాల పథకం పేరుకుంది కానీ మీకు ఆ వడ్డీ రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. నిన్న హైదరాబాద్లో సభ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కలిసి మీకు మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడుతుందని చెప్పి 1,700 కోట్లు విడుదల చేయడం జరిగింది. మీకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు భట్టి గారు. ఇళ్ళ పథకం కూడా మన ప్రభుత్వం ప్రకటించింది, ఇళ్ళు లేని వాళ్ళందరికి కూడా 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీదనే మంజూరు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తారు. అదేవిధంగా గ్యాస్ సిలిండరు, గతంలో మీరు 1,100, 1,200 కట్టేది, ఇప్పుడు 500 రూపాయలకే మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము.
మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము. రాష్ట్రంలో ఎవరికైనా ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా 10 లక్షల రూపాయల వరకు, ఏ మెడికల్ బిల్ అయినా ఆ మెడికల్ ఇన్సూరెన్స్లో 10 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా కట్టడం అవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోలేను, ఎందుకంటే నేను చెప్పాను ఇంకా 2 కాన్సెన్సీస్ పోయేది ఉంది, బైరాలో కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు. సరే, గతానికంటే నాకు కొంత సమయం తక్కువ ఉండొచ్చు, కానీ కోదాడులో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మీ హృదయాల్లో గుండెల్లో మాకు చోటు ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి అవసరం ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడు ఉంటాడని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. మరి పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సంటేజ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్తో గెలవడం అది మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం.